నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి మా టెరెస్ గార్డెన్లో ఒక చిన్న ఫ్లవర్ హార్వెస్టింగ్ వీడియో. ఈరోజు సాయంత్రం నేను మా అమ్మ కలిసి కొన్ని రకాల పువ్వులు హార్వెస్ట్ చేసాము. అవేంటో వీడియోలో చూపిస్తాను. చిన్న గ్రో బ్యాగ్స్లో బంతి పువ్వులు చూడండి, ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చాయో. ఒక్కొక్క మొక్క చాలా బుషీగా తయారైంది. ఇవన్నీ టెరెస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్లో వచ్చిన పువ్వులు. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను బంతి మొక్కలు పెట్టుకుంటూ ఉంటానని. అందుకనే నాకు త్రూ అవుట్ ఇయర్ బంతి పువ్వులు అయితే గార్డెన్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం పాలినేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా కొన్ని సన్నజాజులు అలాగే మల్లె పువ్వులు కట్ చేశామండి. మెయిన్గా ఈ వీడియోలో 5 రకాల రేర్ కలర్స్ కనకంబరాలు అయితే కట్ చేశాను. అందులో ఒకటి వచ్చేసి చాలా రేర్ అండి. మీకు అక్కడ చూడడానికి రెడ్గా కనిపిస్తుంది కదా, అది డార్క్ ఆరెంజ్ అండి. చాలా పెద్ద సైజ్ ఫ్లవర్. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఆ వెరైటీ కనకంబరం అయితే చూడలేదు. చాలా రేర్ అనుకుంటున్నాను. మీలో ఎవరి దగ్గరైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇది కొమ్మలతో పెంచుకుంటారండి. నా దగ్గర కూడా 2 ప్లాంట్సే ఉన్నాయి. వీటిని ఈ రెయినీ సీజన్లో అయితే ప్రాపగేట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే 5 రకాల కనకంబరాలు, దేశీవాళీ టైప్, గంధం కలర్, యెల్లో కలర్, రేర్ వెరైటీ కనకంబరం అండ్ ఇంకోటి హైబ్రిడ్ వెరైటీ అండి. పీక్ సమ్మర్లో అది గ్రో బ్యాగ్స్లో చూడండి, ఎంత బాగా పూసాయో బంతి పువ్వులు. ఇవన్నీ టెరెస్ మీద చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో అండి. 2 to 3 టైమ్స్ అయితే మొక్కను పించ్ చేశాను, అందుకనే అంత గుబురుగా వచ్చింది. మీరు ఆల్రెడీ నా కొత్త గార్డెన్లో గ్రౌండ్లో పెట్టిన మొక్కలు చూసారు కదా ఏ విధంగా పూస్తున్నాయో. గ్రౌండ్లోనే కాకుండా మనం గ్రో బ్యాగ్స్లో కూడా ఇంత పెద్ద సైజ్ ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. వీక్లీ 2 or 3 times ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే ఈ విధంగా మనకు హెల్దీ ఫ్లవర్స్ వస్తాయి. సైజ్ కూడా చాలా పెద్ద ఫ్లవర్స్ అండి. ఒక్కటి కూడా మనకు సింగిల్ పెటల్ అనేది లేదు, అన్నీ ముద్ద పువ్వులు. ఈరోజు వచ్చేసి మార్చి 31, సాయంత్రము నేను మా అమ్మ కలిసి కట్ చేసాము ఈ ఫ్లవర్స్ అన్నీ. మొత్తం వీడియో చూడండి. మా టెరెస్ గార్డెన్లో పూసిన పువ్వులు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే ఇవి గంధం కలర్ కనకంబరాలు. ఇదొక వెరైటీ, ఎల్లో కలర్ వేరే, ఈ కలర్ వేరే అనమాట. ఇది కటింగ్స్తో పెంచిన మొక్క. మా అత్తగారు ఊరి సైడ్ ఎక్కువ ఈ కలర్ ఉంటుంది. మొత్తానికి ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసరికి 6 అయిపోయింది. ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేయడం ఈజీ, వీటిని మాలలు కట్టడమే చాలా టైం తీసుకుంటుంది. అందులో ఈ కనకంబరాలైనా మల్లెపూలైనా మెయిన్గా నేనే కట్టాలి మాల. మా మమ్మీకి అంత సరిగా రాదు మాల కట్టడం. సో బంతిపూలు మా అమ్మ గుచ్చితే నేను ఇంకా కనకంబరాలు మల్లెపూలు ఇవన్నీ మాలలు కట్టి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది. నైట్ టైం కూర్చొని కడతానండి మాలలు. ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకొని మాలలు కట్టి కొన్ని దేవుడికి కొన్ని మనకు పెట్టుకోవడం చాలా సాటిస్ఫాక్షన్, అలాగే హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఈ విధంగా రొటీన్ వర్క్ ఉంటుందండి ఈవినింగ్ అయ్యేసరికి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.